కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవదు బట్ ఆ భూమి మీద మనకి హక్కు కావాలి ఎలా మరది అంటే కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉంటాయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో నిషేధిత జాబితాలో భూములు ఎందుకు ఉంటాయి అంటే ఏమన్నా వివాదాలు ఉన్నా లేకపోతే అవి పరపాటున రికార్డులో గవర్నమెంట్ భూమిని పడినా వక్ఫ్ భూమిని పడినా ఇలాంటి సందర్భాల్లో లేదంటే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఉండటం వల్ల వీటి వల్ల ఎవరైనా కోర్టుకి వెళ్లి ఈ ఈ భూమి నాకు హక్కు నాకు కూడా చెందుతుంది చెందుతుంది బట్ రిజిస్ట్రేషన్ లేదు ఆహా నాకు కూడా చెందుతుంది కానీ నా అన్నదమ్ములు నాకు తెలియకుండా అమ్మాలి అనుకుంటున్నారు కాబట్టి దీన్ని అమ్మకం ఆపండి రిజిస్ట్రేషన్ లో అని ఎవరైనా కోర్టుకి వెళ్లి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఆర్డర్ ప్రకారం ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అయితే కూడా ఎవరైనా ధైర్యం చేసి వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి ల్యాండ్ కొనుక్కున్నారు అనుకోండి మరి ఆ కొనుక్కున్న దాని మీద హక్కు సంపాదించడం ఎలా అంటే రిజిస్ట్రేషన్ అయితే అవదు కానీ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన ఒప్పందం రాసుకుని క్రయ విక్రయ అవగాహన ఒప్పందం అంటారు దాన్ని అది చేసుకుని దాన్ని స్టాంప్ పేపర్ మీద రాసుకుని నోటరీ చేయించుకుంటారు అంటే ఒక లీగల్ పర్సన్ ముందు ఇదంతా జరిగింది అనే దానికో దాన్ని కన్సిడర్ చేస్తారా చేస్తారు ఆ ఆ చేసినప్పుడు ఆ తర్వాత ఆ పేపర్ ని మనం తీసుకుని దానిలో ఏదైనా ఒక చిన్న ఇల్లు లాంటిది ఏదైనా వేసుకొని మనము ఆ సంబంధిత అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం నేను ఇల్లు వేసుకున్నాను నాకు డోర్ నెంబర్ ఇవ్వండి అని అడగొచ్చు డోర్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ డోర్ నెంబర్ ఆధారంగా ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవచ్చు అలాగే ఒక వాటర్ కనెక్షన్ తీసుకోవచ్చు నోటరీ చేయించుకున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగిన తర్వాత రేపు ఎప్పుడన్నా ఆ వివాదాలన్నీ పోయిన తర్వాత నిషేధిత జాబితాలో నుంచి తీసేసిన తర్వాత మనం కావాలనుకుంటే ఫ్రెష్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కానీ భూమి మీద హక్కుని ఈ విధంగా సంపాదించుకోవచ్చు కానీ రిజిస్ట్రేషన్ అవ్వకోకుండా ఈ పద్ధతుల్లో చేసుకోకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనం ఊరుకున్నాము అంటే గనక వాళ్ళు రేపొద్దున రిజిస్ట్రేషన్కి రాకపోతే ఏది ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయిన తర్వాత మనం రిజిస్ట్రేషన్కి రమ్మన్నాం అనుకోండి వాళ్ళు రాలేదనుకోండి మనం ఏమీ చేయలేము ఓ అక్కడ కూడా లిటిగేషన్ భూమి పక్కన లిటిగేషన్ ఉంటుందండి సూర్యుడి పక్కన చంద్రుడు చంద్రుడి పక్కన సూర్యుడు ఉన్నట్టే భూమి పక్కన లిటిగేషన్ ఉంటుంది ఓకే ఎందుకంటే భూమి అనేది అంత స్వార్థపూరితమైన వ్యవహారం డబ్బుతో కూడిన వ్యవహారం అందుకోసం ఏంటి అంటే మోసపోయేవాడు ఉంటే గనక మోసగించేవాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు అందుకే మనము జాగ్రత్తగా కొనుక్కునే వాళ్ళమే జాగ్రత్తగా ఉండాలనేది అందుకు